ఓకే నాన్న, అందరికి మరొకసారి గుడ్ మార్నింగ్. నిన్నటి రోజు మనము పెనిన్సులా రివర్స్ గురించి చెప్పుకున్నాం. పెనిన్సులా రివర్స్ ఈజ్ ఆల్సో కాల్డ్ రైన్ ఫెడ్ రివర్స్. దట్ మీన్స్ throughout the year with water only few months flowing, it is remember rain fed rivers. And ikkada varshadharapa nadulu ante telise undi manaki, samvatsaramlo konni nelalu maatrame, in a year only few months flowing with water. Kaveri penna excellent. Some rivers are flowing in west directions also in our country. These rivers are also joining in the Arabian Sea. For example, Narmada, Tapati, Mahi, Sabarmati, etc. These rivers are all flowing westward, western direction, and joining in the Arabian Sea. And another point, వాటర్ సైకిల్ జల చక్రము, దాని గురించి కూడా మనము ఎక్స్ప్లెనేషన్ ఇచ్చుకున్నాం. ఫస్ట్ ఆఫ్ ఆల్, ఇన్ ద డే టైమ్ వెన్ టెంపరేచర్ హై రికార్డెడ్, ద వాటర్ ఎంటర్ ఇన్ టు ద ఎవపరేట్, ఇక్కడ నీళ్లు ఆవిరైపోతూ ఉంటుందని చెప్పుకున్నాం. ఆఫ్టర్ దట్ కండెన్జేషన్, ఇట్స్ ఎవపరేషన్, ఈ ఆవిరి అనేది కండెన్జేషన్ గా మారుతుంది. దట్ ఈజ్ క్లౌడ్స్. కండెన్జేషన్ మీన్స్ క్లౌడ్స్ గా మారడం. ఆఫ్టర్ ఇట్ ఈజ్ మూవింగ్ వన్ ప్లేస్ టు అనదర్ ప్లేస్, దట్ ఈజ్ ట్రాన్స్పోర్ట్, రవాణా. అంటే ఇక్కడ అధిక పీడనం నుంచి అల్ప పీడనానికి, హై ప్రెషర్ టు లో ప్రెషర్ కి క్లౌడ్స్ మూవ్ అవుతుంటాయి. వెన్ అక్రాస్ మౌంటైన్స్, hills, plateaus, etc. in that region receive heavy rainfall from clouds. Aa clouds nunchi ee prantalu ekkuvaga neellanu pondutayi. After it is runoff, where the rainfall occurring, ekkadaithe varsham padutundo in that region, in that area, drying from words. ఎగువ ప్రాంతం నుంచి దిగువ ప్రాంతానికి పోతాయి. దట్ ఈస్ స్ట్రీమ్స్ అండ్ ట్రిబ్యూటరీస్. నెక్స్ట్ వాటర్ బడ్జెట్, దట్ ఈస్ దీని గురించి మనము అవుట్ ఫ్లోస్ గురించి కూడా ఎక్స్ప్లెనేషన్ ఇచ్చుకున్నాం. వాటర్ కమ్స్ అండర్ ద ఇన్ఫ్లోస్. ఇన్ఫ్లోస్ కింద ఏమేమి వస్తాయి? ప్రెసిపిటేషన్ వస్తుంది, సర్ఫేస్ ఫ్లో వస్తుంది, అండ్ గ్రౌండ్ వాటర్ ఫ్లో వస్తుంది. మరి అవుట్ ఫ్లోస్ కింద ఏమి వస్తాయి అంటే, వాటర్ కమ్స్ అండర్ ద అవుట్ ఫ్లోస్. అవుట్ ఫ్లోస్ కింద ఏమి వస్తాయి? ఎవపరేషన్ వస్తుంది, ట్రాన్స్పిరేషన్ వస్తుంది. అండ్ అనదర్ వన్ ఈజ్ తుంగభద్ర ఫ్లోయింగ్ రీజన్. Tungabhadra river flowing region lo which states are water using, ye states water use chestunnayi, and how utilized, ye vidhanga upayoginchukuntayi, explanation. And today rational and equitable use of water, rational, ఈక్విటేబుల్ అంటే నీళ్లను సమానంగా అందరూ ఎలా ఉపయోగించుకోవాలి, దాని గురించి కొద్దిగా ఈరోజు మనము ఎక్స్ప్లెనేషన్ ఇచ్చుకుందాం.
rational equitable use of water. We are read up about the following judicious fairness can be work. It is important word. It is how water we are using. నీళ్ళను మనం ఎలా యూజ్ చేసుకోవాలి? That is following judicious పద్ధతిలో ఉపయోగించుకోవాలండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ న్యాయబద్ధంగా హౌ వీఆర్ లివింగ్ ఈక్వల్ టు ఆల్, మనం ఎలా సమానంగా బ్రతుకుతున్నాం. వాటర్ని కూడా ఓకే, వీఆర్ యూజింగ్ ద జుడిషియస్ ఫెయిర్నెస్ అండ్ కెన్ బి వర్క్డ్ for this. ఈ జుడిషియస్ ఫెయిర్నెస్ కెన్ బి వర్క్డ్ జుడిషియస్ ఫెయిర్నెస్ కెన్ బి వర్క్డ్. దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్ 1 year. What is that? హివారే బజార్ విలేజ్ how achieved that water problem goal in that village undi. Once again, Hiware Bazar village situated Ahmedabad district and Maharashtra state. Okay, Ahmedabad district, it is in drought prone region. నన్న ఇక్కడ నోట్స్ మళ్ళీ పంపిస్తాను, మీకే పోస్ట్ చేస్తాను, ఫోటో తీసి అందరికి పంపిస్తాను, నోట్స్ ఒకసారి చెక్ చేసుకోండి. ఓకే, బిఫోర్ ఇట్ ఈస్ డెవలప్మెంట్ ఇట్ వాజ్ ఫాలోడ్ సమ్ యాక్టివిటీస్. ఈ విలేజ్ హివారే బజార్ విలేజ్ డెవలప్మెంట్ బిఫోర్ అంటే అభివృద్ధి సాధించక ముందు సమ్ ఫాలోస్ యాక్టివిటీస్, కొన్ని యాక్టివిటీస్ ను ఫాలో అయిందంట. ఎస్పెషల్లీ సాలిడ్ వాటర్ ప్రాబ్లం, ముఖ్యంగా వాటర్ సమస్య లేకుండా తీర్చుకుంది ఆ విలేజ్ అంటే, దిస్ విలేజ్ ఫాలోడ్ సమ్ యాక్టివిటీస్. వాట్ ఆర్ ద యాక్టివిటీస్? ఆ యాక్టివిటీస్ ఏమేమి వస్తాయి? ఫస్ట్ వన్, ద సాయిల్ అండ్ వాటర్ కన్జర్వేషన్ వర్క్స్. సాయిల్ అంటే మీకు తెలుసు నేల, వాటర్ అంటే తెలుసు నీళ్లు. అంటే నీటికి సంబంధించిన, నేలకు సంబంధించినటువంటి కన్జర్వేషన్స్ వర్క్స్, సంరక్షణ పనులు చేయడం. దట్ మీన్స్ ప్రొటెక్ట్ అవర్ ల్యాండ్స్ అండ్ వాటర్. మన ప్రాంతంలో నీళ్లను నేలను మనము కాపాడుకోవాలి. దట్ మీన్స్ ఫస్ట్ ఆఫ్ ఆల్ రిలేటెడ్ వాటర్ అండ్ సాయిల్ conservation's works implemented in that under this what is that
సాయిల్ అండ్ వాటర్ కన్జర్వేషన్స్ వర్క్స్ అన్నాక దాని కింద ఏమొస్తుంది, ఫస్ట్ ఆఫ్ ఆల్ CCT were dug on the hill slopes. Once again, CCT were dug on the hill slopes. Hill slopes అంటే మీకు తెలుసు, hills అంటే కొండలు, slopes అంటే ఏటవాలు, అంటే ఇక్కడ కొండ ఏటవాలు ప్రాంతాల్లో, కొండల ఏటవాలుగా ఉన్నటువంటి ప్రాంతాలు అని అర్థము. మరి ఇక్కడ ఏం నిర్మించినారు, సిసిటి వర్ డగ్. సిసిటి ఎక్స్పాండ్ వన్ మార్క్ క్వశ్చన్ ఇన్ ఎగ్జామినేషన్ పాయింట్. సిసిటి ఎక్స్పాండ్ అంటాడు ఇక్కడ, సిసిటి ఎక్స్పాండ్ అంటాడు. వాట్ ఈస్ దట్? కంటిన్యూస్ కాంటూర్ ట్రాంచెస్. కంటిన్యూస్ కాంటూర్ ట్రాంచెస్ అని అర్థం. అంటే ఇక్కడ జస్ట్ లైక్ ఇన్ అవర్ ఫీల్డ్స్ యువర్ పేరెంట్స్ హౌ డిగ్ సమ్ ట్రెంచెస్ ఇన్ యువర్ ఫీల్డ్స్. మీ పొలంలో మీ నాన్న వాళ్ళు ఫర్ స్టోరేజ్ రైన్ వాటర్, వర్షం వచ్చిన తర్వాత వర్షపు నీళ్లు నిలబడడం కోసం మరి చిన్న చిన్న గుంతలు, పొడుగున్నటువంటి గుంతలు ఎలా తవ్వుతూ ఉంటారో అటువంటి గుంతలను, పొడుగున్నటువంటి గుంతలను మరి కొండల ప్రాంతంలో తవ్వడం, దట్ ఈజ్ కంటిన్యూస్ కాంటూర్ ట్రెంచెస్ అని అర్థం. వై బికాస్ ఇన్ హిల్లీ రీజన్స్ ఇన్ సమ్ రైనీ సీజన్ వెన్ ద రైన్ ఫాల్ అక్యూరింగ్ దట్ వాటర్ దేర్ స్టోర్డ్. వర్షాకాలంలో ఆ కొండల ప్రాంతంలో, గుట్టల ప్రాంతంలో వర్షం వచ్చినప్పుడు ఆ నీళ్లు ఏమైపోవాలి, అక్కడ నిలబడిపోవాలి. అందుకోసం ఫస్ట్ ఆఫ్ ఆల్ దట్ ఈస్ ఇంప్లిమెంటెడ్ బెనిఫిట్ ఫ్రమ్. మరి సిసిటి వల్ల ఏమైనా బెనిఫిట్స్ ఉందా, వన్ మార్క్ క్వశ్చన్ అన్న. వాట్ ఈజ్ బెనిఫిట్ ఫ్రమ్ సిసిటి? ఇక్కడ నేను షార్ట్ కట్ లో చెప్తున్నా, సిసిటి అంటే కంటిన్యూస్ కాంటూర్ ట్రెంచెస్ అని అర్థము. వాట్ ఈజ్ బెనిఫిట్ ఫ్రమ్ దిస్? మరి దీని నుంచి ఏమైనా బెనిఫిట్ ఉందా, ఉంది. కంట్రోల్ ఎరోషన్ ఆఫ్ సాయిల్, కంట్రోల్ ఎరోషన్ ఆఫ్ సాయిల్ గుర్తుపెట్టుకోండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫస్ట్ బెనిఫిట్ ఫ్రమ్ సిసిటి, సిసిటి అవ్వడం వల్ల మరి ఎరోషన్ ఆఫ్ సాయిల్ అంటే నేల కోత లేకుండా కాపాడుతుందంట. వెన్ ద రైన్ఫాల్ అక్యూరింగ్ ఇన్ దట్ టైమ్ ద వాటర్ ఫ్లోయింగ్ ఫ్రమ్ అప్వర్డ్ టు డౌన్వర్డ్. వర్షం వచ్చినప్పుడు నీళ్లు పై భాగం నుంచి క్రింద భాగానికి ఎలా ప్రవహిస్తున్నటువంటి సందర్భంలో మరి ఆ నీళ్ల వలన నేల పై పొర, ద లేయర్ ఆఫ్ సర్ఫేస్ ఆఫ్ ల్యాండ్, ఆ ల్యాండ్ సర్ఫేస్ లో పై ఉన్నటువంటి పొర కొట్టుకుపోతుంది. దట్ ఈస్ కంట్రోల్. ఫస్ట్ ఆఫ్ ఆల్ అలా కోయబడలేకుండా, అలా కొట్టుకుపోకుండా ఎరోషన్ కంట్రోల్ అవుతుందంట ఫస్ట్. సెకండ్, హార్వెస్ట్ వాటర్. వన్ సెకండ్ రిపీట్ నానా, వన్ మార్క్ క్వశ్చన్స్ ఆర్ టూ మార్క్స్ క్వశ్చన్, ఇంపార్టెంట్. వాట్ ఆర్ బెనిఫిట్స్ ఫ్రమ్ సిసిటి? సిసిటి వల్ల ఏం లాభం? ఫస్ట్ ఆఫ్ ఆల్ కంట్రోల్ ఎరోషన్ ఆఫ్ సాయిల్, ఫస్ట్ బెనిఫిట్. సెకండ్ బెనిఫిట్ వచ్చేసి హార్వెస్ట్ వాటర్ అంటే స్టోరేజ్ రైన్ వాటర్ ఇన్ దట్ సిసిటి. ఆ సిసిటి దగ్గర ఏమవుతుంది, వర్షం నీళ్లు నిలబడిపోతాయి, నీళ్లు స్టోర్ అవుతాయి, అక్కడ నిలబడిపోతాయి. థర్డ్ బెనిఫిట్, ఎంకరేజ్ గ్రోత్ ఆఫ్ గ్రాస్ సరౌండింగ్ రీజన్ వేర్ ద వాటర్ రైన్ వాటర్ స్టోర్. ఎక్కడైతే వర్షం నీళ్లు నిలబడ చుట్టుపక్కన చుట్టూ గ్రాస్, అనదర్ బెనిఫిట్ గ్రౌండ్ వాటర్
అనదర్ బెనిఫిట్ గ్రౌండ్ వాటర్ ఇంక్రీజ్ గ్రౌండ్ వాటర్ భూగర్భ జలము పెరుగుతుంది వెన్ ద గ్రౌండ్ వాటర్ ఇంక్రీజ్ ఆటోమేటికలీ బోర్వెల్స్ వెల్స్ ఎక్సెట్రా సాటిస్ఫై వర్కింగ్ అండర్ ద ఫార్మర్స్ ఫార్మర్స్ కింద మరి ఆటోమేటిక్ గా బోర్వెల్స్ గానీ బావులు గానీ అదే బావులు తర్వాత బోర్ బావులు నీళ్లు అక్కడ నిలబడిపోతా ఛాన్స్ ఉంటుంది ఫస్ట్ యాక్టివిటీ అయిపోయిందన్న ఫస్ట్ యాక్టివిటీ సిసిటి అయిపోయింది సెకండ్ యాక్టివిటీ చెక్ డ్యామ్స్ కన్స్ట్రక్టెడ్ నియర్ వాటర్ ఫ్లోయింగ్ రెయిన్ వాటర్ ఫ్లోయింగ్ ఆల్రెడీ సీయింగ్ ఇన్ యువర్ మీ ప్రాంతంలో ఇటువంటి చెక్ డ్యామ్స్ చూసే ఉంటారు ఆ చెక్ డ్యామ్స్ కన్స్ట్రక్టెడ్ మరి థర్డ్ వన్ ఇస్ పర్కులేషన్ పర్కులేషన్ అంటే ఊటాభావులు అంటే వాళ్ళ రైతులు వాళ్ళ పొలంలోనే రౌండ్ గా చిన్న చిన్న బావులు నీళ్లు వర్షం నీళ్లు నిలబడడం కోసం లూజ్ బోల్డర్ స్ట్రక్చర్ గుర్తుపెట్టుకో ఏం సరే ఇట్లుంది వర్డ్ అర్థం కాదు అర్థమవుతుంది చెప్తున్నా లూజ్ చిన్న చిన్నగా కొన్ని రాళ్ళను ఉపయోగిస్తూ లైక్ వీళ్ళు మాదిరి మన కంటి కనబడుతుంటుంది ఆ నీళ్ళు అక్కడ స్టోర్ కావడానికి ఛాన్స్ ఉంటుంది దిస్ టూ టైప్స్ యాక్టివిటీస్ ఫాలో బై హివారే బజార్ విలేజ్ అండర్ దిస్ కన్జర్వేషన్స్ వర్క్స్ మరి వెన్ కన్స్ట్రక్టెడ్ సిసిటి చెక్ డ్యామ్స్ మరి వీటి నిర్మాణం అదర్ యాక్టివిటీస్ వాట్ ఆర్ ద అదర్ యాక్టివిటీస్ సార్ మరి అదర్ యాక్టివిటీస్ ఏమొస్తాయి సార్ ఇక్కడ చెప్తున్నానన్నా ప్లాంటేషన్స్ వస్తాయి ప్లాంటేషన్స్ అదర్ యాక్టివిటీస్ ప్లాంటేషన్స్ on forest land and road side also you are a bazaar have some acres of land forest but in that forest no plants no trees why because fallen by the public daggar unnatundi adavullalo aa chettu lekunda kottesnaru mari atundi atavi prantamlo అటువంటి అటవీ ప్రాంతంలో అండ్ ఆల్సో బోత్ సైడ్స్ రోడ్స్ రోడ్డుకు ఇరువైపులా కూడా మొక్కలు నడదాం రోడ్డుకు ఇరువైపుల ఆ పక్క ఈ పక్క ఇరువైపులా కూడా మొక్కలు నడదాము అని చెప్పేసి ఆ వర్క్ లో ఈ యాక్టివిటీస్ కూడా చేశారు వెన్ ఆదర్శ గ్రామ్ యోజన వాజ్ లాంచ్డ్ ఇన్ మహారాష్ట్ర ప్రభుత్వం ఎప్పుడైతే వన్ వెల్ఫేర్ యాక్టివిటీస్ ఇంప్లిమెంటెడ్ మహారాష్ట్ర గవర్నమెంట్ ఇక్కడ ఒక యాక్టివిటీస్ ఇంప్లిమెంట్ చేసింది అనమాట సేమ్ ఇన్ అవర్ స్టేట్ సమ్ వెల్ఫేర్ యాక్టివిటీస్ లాంచ్డ్ బై టిడిపి గవర్నమెంట్ అండ్ వైసీపీ గవర్నమెంట్ టిడిపి ప్రభుత్వ పాలన కొన్ని వెల్ఫేర్ యాక్టివిటీస్ ఇంట్రడ్యూస్ చేశారు మరి వైసీపీ గవర్నమెంట్ కింద కూడా కొన్ని వెల్ఫేర్ యాక్టివిటీస్ ఇంట్రడ్యూస్ చేశారు అనమాట మరి సేమ్ ఇన్ మహారాష్ట్ర స్టేట్ ఇంట్రడ్యూస్డ్ వన్ అవార్డు to the villages or village what is that sir adarsh gram yojana which village achieved goals that is related to water environment paryavarana sambandhinchi water sambandhinchi
దానికి సంబంధించినటువంటి కార్యక్రమాలు ఏ గ్రామం అయితే సాధిస్తుందో ఆ గ్రామానికి అవార్డ్స్ ఇస్తాము అని చెప్పేసి మహారాష్ట్ర గవర్నమెంట్ ఏం చేసింది, ఇంట్రడ్యూస్ చేసింది అన్నమాట. మరి అండర్ దిస్ అవార్డ్ సెలెక్టెడ్ బై హివారే బజార్, ఈ అవార్డుకు హివారే బజార్ ఏమైంది, సెలెక్ట్ అయిందంట. మరి సెలెక్ట్ కాకముందు ఆ గ్రామం సెలెక్ట్ అయ్యిందంటే ఇంకా ఆ గ్రామము ఎలా డెవలప్ అయిందో ఒకసారి మనము ఎక్స్ప్లెనేషన్ ఇచ్చుకుందాం. ఓకే, సమ్ ఫ్రీ కండిషన్స్ బిఫోర్ ఇట్ ఈస్ సెలెక్టెడ్ అండర్ ద వాట్ ఈస్ దట్ గ్రామ యోజన, ఆదర్శ గ్రామ యోజన. ఆదర్శ గ్రామ యోజన సెలెక్ట్ కాకముందు, దట్ ఈస్ బిఫోర్ 50 ఇయర్స్ ఆర్ 40 ఇయర్స్, 40-50 సంవత్సరాలకు ముందు మరి ఆ గ్రామంలో ఎటువంటి కండిషన్స్ ఉన్నాయి, ఆఫ్టర్ 40 ఇయర్స్ 40 ఏళ్ల తర్వాత ఎటువంటి కండిషన్స్ ఉన్నాయి అని చూస్తే ఇక్కడ ఒకసారి చూద్దాం. సమ్ ఫ్రీ కండిషన్స్, ఆ గ్రామంలో కొన్ని షరతులు విధించింది అన్నమాట. బిఫోర్ డెవలప్మెంట్, బిఫోర్ అచీవ్డ్ వాటర్ గోల్, ఎన్విరాన్మెంట్ గోల్, పర్యావరణ లక్ష్యాన్ని, నీళ్ల లక్ష్యాన్ని చేరుకోవడానికి ముందు, దట్ విలేజ్ ఫాలోడ్ ఆర్ మెయింటైన్డ్ సమ్ ఫ్రీ కండిషన్స్, కొన్ని షరతులు విధించిందంట. కొన్ని షరతులు విధించింది. వెరీ ఇంపార్టెంట్ నాన్న, 2 marks question. వాట్ ఆర్ ఫ్రీ కండిషన్స్ ఫాలోడ్ బై హివారే బజార్? హివారే బజార్ గ్రామము ఎటువంటి షరతులను విధించుకుంది? నిజంగా షరతులు వింటే ఆ ప్రజలు ఎలా ఒప్పుకున్నారు సార్ అని మీకే కొద్దిగా ఆశ్చర్యకరంగా ఉంటుంది అన్నమాట. సరే చూద్దాం. ఫస్ట్ వన్ ఈజ్ దేర్ ఆర్ 4 free conditions. ఫస్ట్ పాయింట్, వాట్ ఆర్ ద కండిషన్స్, హౌ మెనీ కండిషన్స్ అన్నప్పుడు దేర్ ఆర్ 4 free conditions అని చెప్పండి, రాసుకోండి కూడా. మరి వాట్ ఆర్ దేస్? అవేవి కుర్హాద్ బండి, ఫస్ట్ ఫ్రీ కండిషన్. ఆఫ్టర్ క్లాస్ ఐ విల్ సెండ్ దిస్ నోట్స్. వై? బికాస్ టుడే నాట్ సపోర్టెడ్ దీస్ నోట్స్ మై సెల్ ఫోన్. ఈరోజు ఎందుకు ఈ నీట్ నోట్స్ నా సెల్ ఫోన్ మరి తీసుకోవడం లేదు, అందుకే డైరెక్ట్ ఓవరాల్ గా ఎక్స్ప్లెనేషన్ ఇచ్చి నీట్ నోట్స్ పంపిస్తాను, మీరు ఒకసారి చదువుకోండి బాగా అర్థమవుతుంది. ఓకే, ఫస్ట్ వన్ కుర్హాద్ బండి, ఫస్ట్ ఫ్రీ కండిషన్, మొదటి షరతు అంట. ఏమది కుర్హాద్ బండి? వాట్ ఈస్ దట్ సార్? ఇట్ ఈస్ మరాఠీ వర్డ్ నాన్న. వై? బికాస్ దిస్ విలేజ్ సిచ్యుయేటెడ్ ఇన్ మహారాష్ట్ర. మరి వాట్ ఈస్ ద లాంగ్వేజ్ స్పీకింగ్ మహారాష్ట్ర పీపుల్? మహారాష్ట్ర ప్రజలు మాట్లాడే భాష మీకు తెలుసు, మరాఠీ లాంగ్వేజ్. మరి మరాఠీ లాంగ్వేజ్ లో కుర్హాద్ బండి అనే ఒక వర్డ్ ఉంది. వాట్ ఈస్ దట్ సార్? ఇట్ ఈస్ ట్రాన్స్లేట్ టు ఇన్ ఇంగ్లీష్ బ్యాన్ ఆఫ్ ఫాలింగ్ ట్రీస్ అని అర్థం. బ్యాన్ ఆఫ్ ఫాలింగ్ ట్రీస్, కుర్హాద్ బండి అంటే చెట్లను నరకరాదు. కొండల ప్రాంతంలో, గుట్టల ప్రాంతంలో, మైదాన ప్రాంతంలో, గ్రామం చుట్టూ రోడ్డు ఇరువైపులు ఉండే మొక్కలను పెంచాలి గాని చెట్లను నరకరాదు. గుర్తుపెట్టుకున్నా. 1 more question. అసలు వాట్ ఈస్ మెయిన్ కుర్హాద్ బండి? కుర్హాద్ బండి అంటే ఏంటి? 1 more questions అడగడానికి ఛాన్స్ ఉంది. బ్యాన్ ఆన్ ఫాలింగ్ ట్రీస్, చెట్లను నరకడం నిషేధించినారు. సెకండ్ ఫ్రీ కండిషన్. వాట్ ఈస్ దట్ సార్? చరాయ్ బండి. గుర్తుపెట్టుకోండి, మరాఠీ వర్డయా ఇది. ఇది కూడా మరాఠీ లాంగ్వేజ్ లో ఉన్నటువంటి ఒక వర్డ్, చరాయ్ బండి. ఇన్ ఇంగ్లీష్ బ్యాన్ ఆఫ్ ఫ్రీ గ్రేజింగ్. చూసినారా, మొదటిది అయితే ఓకే అందరూ ఒప్పుకుంటారు, కానీ ఇప్పుడు చెప్పిండే చూడండి,
how that people motivated mara prajalni ela motivate chesindi ala gramam sorry once again repeat this word charai bandi ban of free grazing that means evare gaani tamma pashuvulanu మేకలు కావచ్చు ఆవులు గేదెలు కావచ్చు అనమాట అంటే దట్ ఈజ్ లైఫ్ స్టాక్ వాళ్ళ పశువులను మరి కొండల ప్రాంతంలో గుట్టల ప్రాంతంలో పబ్లిక్ ప్లేస్ లో ఉన్నటువంటి గ్రాస్ ను మేపరాదు గడ్డిని మేపరాదు మొక్కలను కొట్టివేసి జంతువులకు ఆహారంగా వెయ్యరాదు గుర్తుపెట్టుకోండి చరాయి బండి మీన్స్ బ్యాన్ ఆఫ్ ఫ్రీ గ్రేజింగ్ Next one is Nasbandi. Nasbandi. That is family planning. Antaya. Chusnara. E conditions ela undi chudandi. E free conditions. E sharat ela undi chudandi. Nasbandi ante family planning. When it is implemented from that, it is following. Mari eppudaithe gramam itvanti conditions pettindi appudu nunchi. కుటుంబ నియంత్రణ కలిగి ఉండాలా అంటే ఎక్కువ మంది పిల్లల్ని కనడానికి లేదు వన్ ఆర్ టూ ఎనఫ్ ఆ కుటుంబంలో ఒకరు లేక ఇద్దరే గాని అంతకు మించి పిల్లల్ని కనడానికి లేరంట ఎటువంటి కండిషన్ చూడండి ఫోర్త్ వన్ ఈజ్ నాషా బండి థర్డ్ వన్ నాస్ బండి చూడండి ఇక్కడ స్పెల్లింగ్ చూడండి నాస్ బండి వేరు నాషా బండి వేరు నాషా బండి బ్యాన్ ఆన్ లిక్విడ్ సెల్లింగ్ అండ్ డ్రింకింగ్ సెల్లింగ్ అండ్ బయ్యింగ్ లిక్విడ్ మీకు తెలుసు మందు అమ్మడం గాని చేయరాదు మందును కొనడం గాని చేయరాదు అంటే ఎవరే గాని తాగరాదు డ్రింక్ అలవాటు చేసుకోకూడదు ఉన్నా కూడా మానుకోవాలి ఉన్నా కూడా మానుకోవాలి వాటితో పాటు People also had to agree to a certain amount of shramadana. Shramadana.